నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం, ప్రధానంగా మన తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన అంశం రిజర్వేషన్. అమిత్ షా రిజర్వేషన్లకు సంబంధించి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేస్తారు, బీజేపీ అధికారంలోకి వస్తే దీనికి సంబంధించి రాజ్యాంగాన్నే మార్చేయబోతున్నారు, కొత్త రాజ్యాంగాన్ని తేబోతున్నారు. ఇదే ప్రధానాస్త్రంగా చేసుకొని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు. అయితే ఇది ఫుల్ మార్ఫింగ్ వీడియో అని, ఈ మార్ఫింగ్ వీడియోను ఎక్స్ వేదికగా కాంగ్రెస్ నాయకులతో పాటు కాంగ్రెస్ మిత్రపక్షాల కూటమి దీన్ని ఎక్కువగా ప్రచారం చేస్తుంది అంటూ ఇప్పటికే దీనికి సంబంధించిన కేసులు నమోదైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించిన ఎక్స్ వేదికగా పోస్ట్ అయిన సందర్భంలో కాంగ్రెస్ సోషల్ మీడియాకు సంబంధించిన నలుగురికి కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తూ నోటీసులు ఇవ్వడం జరిగింది. వెంటనే తెలంగాణలో ఉన్న పోలీసులు, తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియాలో పనిచేస్తున్న ఏదైతే ఢిల్లీ పోలీసులు సమాన్లు జారీ చేశారో వాళ్ళను ముందస్తుగానే అరెస్ట్ చేశారు. దీనికి కారణం ప్రేమేందర్ రెడ్డి ఇచ్చిన కంప్లైంట్ అని చెబుతూ, అయితే దీన్ని చాలా ఈజీగా ఇలా దులిపేసుకున్నారు రేవంత్ రెడ్డి. అదేం నాకేం సంబంధం బై, దాంట్లో ఎక్స్లో పోస్ట్ చేస్తే సోషల్ మీడియాలో నేను బాధ్యున్న అవుతానా అని. కానీ ఒక ముఖ్యమంత్రికి తెలియకుండా ఆ రాష్ట్రానికి సంబంధించిన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పోస్ట్ అవుతుందా, అది సాధ్యమా అనే అంత కూడా ఆలోచన చేయలేదు. అసలు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఈ రిజర్వేషన్ అంశాన్ని ఎన్నికలకు ముందు ఎందుకు తీసుకొచ్చారు ఒకసారి ఆలోచించాలి. ఈ రిజర్వేషన్ ప్రాపగండాతో లబ్ధి పొందాలని చూస్తుంది ఎవరు, విమర్శించాలని ఎవరిని చూస్తున్నారు, అది ఎవరికి ఎదురు దెబ్బగా తగిలింది అనేది వీడియో ద్వారా మీకు తెలియజేస్తాం. అసలు రిజర్వేషన్ అంటే ఏంటి అర్థం? తక్కువ జనం ఉంటే రిజర్వేషన్ ఇచ్చేస్తారా? అసలు రిజర్వేషన్ అనే అంశాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎందుకు పొందుపరిచారు? సామాజిక అసమానతల మధ్య, ఆర్థిక అసమానతల మధ్య సమాజం నుంచి దూరంగా ఉంటున్న వాళ్ళని సమాజంలోకి తీసుకొచ్చి నవ సమాజాన్ని ఏర్పరచాలి అని అంటే సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు అనేవి ఉండకూడదు. అలా సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు ఉన్న వాళ్లకు సంబంధించి రిజర్వేషన్ కల్పించడం ద్వారా వారు సమాజంలో ముందుకొచ్చి నవ సమాజం ఏర్పడటంతో పాటు అసమానతలు తొలగిపోవాలి అనేది ప్రధాన ఉద్దేశం. మరి దరిదాపు 50 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈ అసమానతలను తొలగించలేకపోయింది? అసలు కాంగ్రెస్ హయాంలో రిజర్వేషన్లు అంబేద్కర్ గారి ఆశయ సాధన ప్రకారమే అమల్లోకి వచ్చాయా? అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని బీజేపీ ఏమంటారు మార్చేస్తుంది, లేకపోతే అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తుంది అని చెప్పే కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్కి ఇచ్చిన గౌరవం ఏంటి? మరి 10 ఏళ్ల మోదీ పాలనలో అంబేద్కర్కి ఏమన్నా విలువిచ్చారా? అంబేద్కర్ రిజర్వేషన్లకు ఏమైనా విలువిచ్చారా? ఈ రెండు ప్రధాన అంశాలను మనం విశ్లేషించుకోగలిగితే ఖచ్చితంగా తప్పెవరిది అనేది తెలుస్తుంది. ఈరోజు నేను ప్రధానంగా ఆ అంశాలను మీ ముందుకు తీసుకొచ్చాను. రిజర్వేషన్లకు మద్దతు ఎవరు, వ్యతిరేకం ఎవరు, ఇవి తెలుసుకోవాలంటే మనం కొన్ని పోస్టర్లను చూడాలి. ముందుగా ఆ పోస్టర్లను మీ ముందుకు తీసుకొస్తా. రైట్, మొదటి పోస్టర్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని మోసం చేసింది కాంగ్రెస్. ఇది రేవంత్ రెడ్డి లేకపోతే రాహుల్ గాంధీ కాదు, సోనియా గాంధీ చెప్పాల్సిన సమాధానం. ఎందుకంటే వీళ్ళకంటే కూడా ముందు నుంచి రాజకీయాలు చూస్తూ వచ్చింది కదా. అంబేద్కర్ గారిని కాంగ్రెస్ మోసం చేసిందా లేదా, ఒక దళిత నేతను పార్లమెంటులో అడుగు పెట్టకుండా అడుగు అడుగున అడ్డుపడిందా లేదా, ఈరోజు ఆ నేత పేరును ఉపయోగించుకొని రాజకీయ లబ్ధి కోసం కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ చరిష్మా కోసం ప్రయత్నిస్తుందా లేదా, నేను ఈ పోస్టర్ ద్వారా మీకు క్లియర్గా చూపిస్తా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1952 మొదటి లోక్సభ ఎన్నిక ముంబై నుంచి 1954 బండారా మహారాష్ట్ర నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. కాంగ్రెస్ అంబేద్కర్ గారిని 2 సార్లు ఓడించింది. ఎందుకు ఓడించారు అంటే, రాజకీయాలన్నప్పుడు ప్రత్యర్థులు ఎవరైనా సరే గెలుపోటములు చూడకుండా గెలిపే లక్ష్యంగా అడుగులేయాలని దీన్ని బుకాయించుకోవడం కోసం ఈరోజు కాంగ్రెస్ నేతలు మాట్లాడతారేమో. అంబేద్కర్ ఆశయ సాధన
నవ సమాజాన్ని స్థాపించడం కోసం అయితే, ఆ నవ సమాజాన్ని స్థాపించడం కోసం రిజర్వేషన్ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చి రాజ్యాంగంలో పొందుపరిచి, ఆ రాజ్యాంగాన్ని ఈరోజు మీరు రక్షించడానికి ఆ రాజ్యాంగంలో రిజర్వేషన్ అనే అంశాలను మొయ్యడానికే మీరు పుట్టిన వాళ్ళైతే, దాన్ని రాసిండు అని నమ్ముతున్నా ఆయన మొయ్యడానికి మీకు ఎందుకు అంత కష్టం వేసింది? ఇలాంటి వాళ్ళు చట్టసభల్లో ఉంటే ఇంకా ఎన్ని మార్పులు వచ్చేవి, ఇంకా ఎన్ని ఆలోచనలు పెరిగేవి? ఎంత తప్పుడు అంశాలను మీరు చొరబరచడానికి ప్రయత్నం చేస్తే వాటిని ఖండించేవాడు? అంబేద్కర్ చట్టసభలో అడుగు పెడితే రిజర్వేషన్ అసలు విషయాలను పక్కదోవ పట్టిస్తున్న వీళ్ళ మూర్ఖత్వాన్ని బయట పెడతారు అనే ఉద్దేశంతోనే అంబేద్కర్ని చట్టసభల్లో అడుగు పెట్టనివ్వలేదు. అవునా కాదా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. డిసెంబర్ 6, 1956లో అంబేద్కర్ గారు మరణించారు. కాంగ్రెస్ ఒక దళిత మేధావిని చట్టసభలలో అడుగు పెట్టకుండా చేసింది, అడ్డుకుంది, అది వాస్తవం. ఈయన మరణించిన తర్వాత కూడా మనం చూస్తూ ఉంటాం, ఇందిరాగాంధీకి సంబంధించి, రాజీవ్ గాంధీకి సంబంధించి ఢిల్లీలో పెద్ద పెద్ద ఎకరాల స్థలాలలో వీళ్ళ సమాధులను. అంబేద్కర్ గారు బౌద్ధ మతాన్ని స్వీకరించడం వల్లే మహారాష్ట్రకో ముంబైకో తీసుకెళ్లామని దీన్ని మళ్ళీ మార్చి చెప్పుకునే ప్రయత్నం చేసేవాళ్ళు. కనీసం అంబేద్కర్ గారికి భారతదేశంలోనే కాదు విదేశాలలో కూడా ఈయనకంటూ అభిమానులు ఉన్నారు. ఆయన్ని చూడ్డానికి వచ్చే వాళ్లకు సంబంధించి అయితే కనీసం 1-2 రోజులు ఢిల్లీలో ఉంచి, సందర్శనార్థకం ఉంచి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించి చేయాలి కదా. ఎందుకు చేయలేదు? అంబేద్కర్ గారిని చట్టసభలో ఎందుకు అడుగు పెట్టనివ్వలేదు? అంబేద్కర్ గారి మరణం తర్వాత ఒక ఇందిరాగాంధీకి, ఒక రాజీవ్ గాంధీకి ఇచ్చినంత ప్రయారిటీని ఎందుకు ఇవ్వలేదు? దీనికి సమాధానం చెప్పాలి. ఇది కూడా పక్కన పెట్టేద్దాం. సరే, చావుతో రాజకీయాలు చేయకూడదు. అంబేద్కర్ గారు 1956లో మరణించారు. 1956 తర్వాత ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది? భారతదేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న అంబేద్కర్ గారికి ఎందుకు ఇవ్వలేదు? అంటే అంబేద్కర్ గారికి భారతరత్న తీసుకునే అర్హత లేదని కాంగ్రెస్ పార్టీ భావించిందా? ఇక్కడ మనం ఇప్పుడు ఒక విషయం మాట్లాడుకుందాం. అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చిన బీజేపీ అంబేద్కర్ ద్రోహియా? దరిదాపు 60 ఏళ్ళు పాలిచ్చిందా భారతదేశాన్ని? ఈ 60 సంవత్సరాలలో అంబేద్కర్ గారిని మర్చిపోయిన కాంగ్రెస్ అంబేద్కర్ గారికి విలువ ఇచ్చిందా? ఈ ఇద్దరిట్లో అంబేద్కర్ గారికి నిజంగా గౌరవం ఇచ్చింది ఎవరు? రిజర్వేషన్ల అంశం గురించి మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ అంబేద్కర్ గారి గురించే మాట్లాడాలి. అంబేద్కర్ గారి తర్వాత మనం రిజర్వేషన్లకు వెళ్ళి మిగిలిన అంశాలు కూడా మాట్లాడుకుందాం. ఇక్కడే చాలా క్లారిటీ వచ్చి ఉంటుంది. వీళ్ళు ఓటు బ్యాంకు కోసం ఒక వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. ఆ వర్గం ముప్పు మాత్రమే కావాలి. దానికి కారణాలు కూడా సవాలక్ష ఉన్నాయి. అవి కూడా నేను చాలా క్లియర్గా మీకు చెప్తాను. దానికంటే ముందు మనం ఇంకో పోస్టర్ని చూద్దాం. ఇది రిజర్వేషన్ల గురించి చాలా గొప్పగా గొంతు చించుకొని గాడిద గుడ్డు పట్టుకొని మరీ రేవంత్ అన్న మాట్లాడుతాడు. కానీ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఈ రిజర్వేషన్ అంటే నాకు ఇష్టం లేదు, రిజర్వేషన్లకు ఉద్యోగాలలో నేను పూర్తి వ్యతిరేకతని అని చెప్పిన మహానుభావుడు నెహ్రూ గారు. మరి ఈయన అడుగుజాడల్లో పెరుగుతూ మొక్క పెద్ద వృక్షంగా మారిన కాంగ్రెస్ ఈరోజు రిజర్వేషన్లకు వీళ్ళ పూర్తి మద్దతు అంటే నమ్మేస్తారా? దానికి సంబంధించి కూడా ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రిజర్వేషన్లను నేను ఇష్టపడను, ప్రభుత్వ ఉద్యోగాలలో కోటా సమ్మతం కాదు. 1961 జూన్ 27న సీఎంలకు రాసిన లేఖలో అప్పటి ప్రధాని నెహ్రూ ఉద్యోగాలలో షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలకు, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లకు వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తే వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు. ఆర్థికంగా ఎదగడమే కాదు, వీళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉంటే సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలు తొలగిపోతాయి. మరి దానికి ఎందుకు వ్యతిరేకం? రీజన్ చెప్పాలి. ఈరోజు రాహుల్ గాంధీ చెప్తాడా, రేవంత్ రెడ్డి చెప్తాడా, లేకపోతే సోనియా గాంధీ చెప్తుందా, ప్రియాంక గాంధీ చెప్తుందా? అసమానతలు తొలగడానికి ఆర్థికంగా ఎదగాలి, అధికార పరంగా ఎదగాలి.
ఆ రెండు కల్పించడంలో ఇష్టపడని నెహ్రూ, ఆ నెహ్రూ కుటుంబం ఈరోజు ఇప్పుడు ఎన్నికల టైం వచ్చేసరికి రిజర్వేషన్ మార్ఫింగ్ వీడియోని ప్రజల్లోకి పదే పదే చొచ్చించి తీసుకువెళ్ళడం వెనుక ఆంతర్యం ఏంటి? ఇంకో పోస్టర్ చూపిస్తాం మీకు. మాజీ ప్రధాని కాంగ్రెస్ నేత రాజీవ్ గాంధీ ఓబీసీలను వ్యతిరేకిస్తూ 1990 సెప్టెంబర్ 6న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మండల కమిషన్ రిపోర్ట్ను తీవ్రంగా విమర్శించారు. బీజేపీ మాత్రమే ఓబీసీలకు మద్దతుగా మండల కమిషన్ నివేదికను సమర్థించింది. ఓబీసీ మనందరికీ తెలిసిందే కదా. ఓబీసీ మనందరికీ తెలిసిందే కదా, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్, వీళ్లకు సంబంధించి రిజర్వేషన్ 10% కల్పించింది బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే. ఎందుకు? వాళ్ళకి ఇవ్వడానికి, అసలు ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళను ఆర్థిక అసమానతలు, అధికార అసమానతలు తొలగించడానికి ప్రయత్నాన్ని నెహ్రూ అడ్డుకున్నాడు. ఆ తర్వాత ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి మండల కమిషన్ని రిపోర్ట్నే తీవ్రంగా విమర్శించారు రాజీవ్ గాంధీ. కానీ ఈరోజు రాహుల్ గాంధీ హయాంకి వచ్చేసరికి ఒక మార్ఫింగ్ వీడియోతో అసలు రిజర్వేషన్లు వీళ్ళు భుజస్కంధాల మీద ఇంతకాలం మోసినట్టు, ప్రజలకు అందించినట్టు, ఆ రిజర్వేషన్లను తీసేస్తామంటే పాపం వీళ్ళ గుండెలు వగిలిపోతున్నట్టు, రాజ్యాంగ ద్రోహం చేసినట్టు మస్తు ముచ్చట్లు చెప్తారు. అసలు రాజ్యాంగాన్ని ఎక్కువసార్లు సవరణలు చేసింది ఎవరు? ఎమర్జెన్సీ టైంలో ఎవరి సలహాలు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు సెక్యులర్తో పాటు మరికొన్ని పదాలను చొచ్చించి ఈరోజు ఒక వర్గానికి సంబంధించిన రిజర్వేషన్ కోసం పాకులాడుతుంది ఎవరు? రిజర్వేషన్ అనే అంశానికి అసలు అర్థాన్ని మార్చేసి ముస్లింలకు ఇచ్చేది మాత్రమే రిజర్వేషన్, మిగిలింది రిజర్వేషనే కాదు అనే విధంగా జనాల్లోకి మోసుకెళ్తుంది ఎవరు? రైట్, ఇప్పుడు మనం ఇది కూడా మాట్లాడుకోవాలి. ఏంటి అంటే, రిజర్వేషన్ల కోసం మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే మనం ఆచరించాలి. మనం ఆచరించినాక ఎదుటివాడికి సలహా ఇవ్వాలి. లేకపోతే ఎరా బిడ్డ నువ్వు చేసినావు ఆ పని అంటే నలుగురులో నవ్వుల పాలై తలంచుకోవాలి. అవునా కాదా? మనం ఆచరించింది పక్కనోడికి చెప్పే అర్హత మనకున్నట్ట లేనట్టే కదా. మరి కాంగ్రెస్ రిజర్వేషన్ల గురించి మస్తు ముచ్చట్లు చెప్తుంది కదా. ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలకు సంబంధించి ఏ మేలు చేసింది అనేది చెప్పాలి. ఈ పోస్టర్ ద్వారా చాలా క్లియర్గా అర్థమైంది. 2019 ఎన్నికలకు సంబంధించింది ఇది. మొత్తం టోటల్ ఎస్సీ ఎంపీ సీట్స్ 84, టోటల్ ఎస్సీ ఎస్టీ సీట్లు 47. ఇందులో ఎస్సీ ఎంపీలు 46 మందికి బీజేపీ అవకాశం కల్పించింది, ఎస్టీ ఎంపీస్ 31 మందికి అవకాశం కల్పించింది, అండ్ 27 మంది ఓబీసీ మంత్రులను తన క్యాబినెట్లో అవకాశం ఇచ్చింది బీజేపీ. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరికి ఎంతమందికి అవకాశం వచ్చింది అని అంటే, మొత్తం 84 ఎస్సీ ఎంపీ సీట్లలో 5 టోటల్లో, అలాగే ఎస్టీ ఎంపీస్కి 4, 9 మందికి మాత్రమే. ఇది కూడా అసలు ఇందులో బీసీలకు ఓబీసీలకు ఎన్నిట్లు ఇచ్చిందంటే అవి సింగిల్ డిజిట్లలో లెక్క పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. మరి మీ హయాంలో వీళ్ళకు ప్రాధాన్యతను ఇవ్వాలని ఎందుకు అనలేదు, అనిపించలేదు? సరే, రేవంత్ రెడ్డి సార్ ఎక్కువ దీన్ని మోసుకుంది మీ భుజస్కంధాల మీదే కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన కారణం దళిత ముఖ్యమంత్రిని చేస్తాం అని చెప్పిన నినాదం. అరే ఊకో, కేసీఆర్ మోసం చేసిండు, దళిత ముఖ్యమంత్రిని చేస్తాను నేను. నేను నా హయాంలో కాంగ్రెస్ని అధికారంలో తీసుకొచ్చిన ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రి పెడతాను, ఎందుకు పెట్టలేకపోయినావు? ఈరోజు ఒక దళిత ముఖ్యమంత్రిని చేస్తాను, నువ్వు నీ పదవిని వదులుకో. నువ్వు మాట్లాడేది నేను ఒక ఆడియో వినిపిస్తాను మీకు, వీళ్ళు మాటలు ఎలా ఉంటాయి, చేతలు ఎలా ఉంటాయి అనేది. ఎందుకంటే ఈరోజు ఒక నెగిటివ్, ప్రజలు కన్ఫ్యూజన్కి గురవుతున్నారు ఇందులో వాస్తవాలేంటి అవాస్తవాలేంటి అనేది అర్థం కాక. ఇది ఒక ఛానల్ కి సంబంధించింది, అందుకే నేను చూపించండి. మీ పార్టీలు ఎట్లా గెలువు మేము చూస్తాం చెప్తా. మీ పార్టీలను కాపాడుకోవాలన్నా, మీ పార్టీలో నిలబెట్టుకోవాలన్నా, మీ పార్టీలు ఎన్నికలలో గెలవాలంటే రెడ్డి చేతుల్లో మీ పార్టీని పెట్టండి. రెడ్డకు మీ పార్టీలు అవకాశం ఇవ్వండి. మీ పార్టీలు ఎట్లా గెలువు మేము చూస్తాం చెప్తా. అది రిజర్వేషన్ గురించి అమిత్ షా ఏం మాట్లాడారు అనేది మనం మళ్ళీ వినిపిస్తాను నేను. రెడ్లకు పార్టీలను అప్పచెప్తే ఎట్లా రాజకీయాలు జరగవో, ఎట్లా గెలవరో, ఎట్లా పార్టీ నిలవదో చూస్తాడట. మళ్ళీ పైకొచ్చి ముసలి కన్నీళ్ళు ఎలా ఉంటాయి, అయ్యయ్యో
బీజేపీ ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేస్తోంది, మైనారిటీలకు అన్యాయం చేస్తోంది, ముస్లిం రిజర్వేషన్ని ఎత్తేస్తా అన్నది అనే మాటలు మాట్లాడుతూ ఉంటాడు. మరి అన్న రెడ్లుంటే చాలన్నావు కదనే, ఈరోజు నీ క్యాబినెట్లో ఎంతమంది మంత్రులు బీసీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఓబీసీలకు సంబంధించి అవకాశం ఇచ్చినావు, ఎంతమంది చాలా కొన్ని చైర్మన్ పదవులు ఉంటాయి కదా ఎంతమందికి అవకాశం ఇచ్చినావు, ఎందుకు తెలంగాణలో అర్హత లేదా? ఎన్నికలు వచ్చే సమయానికి ఓటు బ్యాంకు కోసం, అది మైనారిటీ ముస్లిమ్స్కి కూడా పూర్తి రిజర్వేషన్ తొలగిస్తాననే విషయం బీజేపీ ఎక్కడా మాట్లాడలేదు. రాజ్యాంగపరమైన రిజర్వేషన్లను మాత్రమే ఉంచి రాజ్యాంగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తమ సొంత లబ్ధి కోసం ఇచ్చిన రిజర్వేషన్ని మాత్రమే తొలగిస్తానని చెప్పింది తప్ప ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రిజర్వేషన్ ఇచ్చేసుకోవచ్చా? రేపు ఏదో ఒక పార్టీ వస్తుంది, ఆ పార్టీకి ఏ కులం ఓట్లు కావాలనుకుంటే ఆ కులానికి రాజ్యాంగం నుంచి వచ్చి రిజర్వేషన్ ఇచ్చేయచ్చా? వీళ్ళు ఇక్కడ మతాన్ని వాడుకుంటారు. ఉదాహరణకి వీళ్ళు ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఏం చేసిండ్రో చెప్పాలా, కానీ ముస్లింల కోసం చేసిండ్రు మస్తు. నేను చెప్తా దానికి ఉదాహరణ. కర్ణాటకలో ఓబీసీ రిజర్వేషన్ వేయడానికి ప్రయత్నం చేసిండ్రు, అవునా కాదా? ఎందుకు మైనారిటీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకు ఓబీసీ రిజర్వేషన్ ఎందుకు? అండ్ మేనిఫెస్టోలో ఈ ముస్లింలకు సంబంధించి జనాభా ప్రాతిపదికన జడ్జులను నియమిస్తారట. సనాతన ధర్మం మీద ఏర్పడ్డ ఈ దేశంలో హిందూ భూములకు సంబంధించి ఎలాంటి రక్షణ ఉండదు, కానీ వక్ఫ్ బోర్డ్ అని చెప్పి ఊర్లకు ఊర్లు మాదే అంటే ఖాళీ చేసి బాబు అని వాళ్ళ చేతిలో పెట్టే చట్టాలు తెస్తారట. ఎవరికి రిజర్వేషన్లు, ఎవరికి ఇస్తున్నారు ఈ రిజర్వేషన్లు, ఈ రిజర్వేషన్ల పేరుతో ఎవరిని మోసం చేస్తున్నారు తెలియట్లేదా ప్రజలకి? ఈరోజు కర్ణాటకతో పాటు చాలా స్టేట్స్లో, ఉదాహరణకి తాజ్మహల్, ఇలా చాలా చాలా స్థలాలు మావే, ఇదంతా వక్ఫ్ బోర్డ్దే. ఈరోజు ఆదాని అంబానీ మీద పడి ఏడ్చే ప్రతి నాయకుడు చెప్పాలా వక్ఫ్ బోర్డ్ పేరు మీద ఎంత భూమి ఉంది, ఎంత ఆస్తులు ఉన్నాయి, ఈ ఆస్తులను మీరు తీసుకొని సమాజంలో వెనకబడి ఉన్న వాళ్ళకు పంచగలుగుతారా? దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఇంకా ఈ భూములను కాపాడుకునే విధంగా, వీళ్ళు చేసే అరాచకాలను కాపాడే విధంగా చట్టసభల్లో జడ్జిలను తీసుకొస్తారట. దేనికోసం, దేనికి తీసుకొస్తారు, ఏ ప్రాతిపదికన తీసుకొస్తారు, ఏం అన్యాయం జరుగుతుందని తీసుకొస్తారు? ఈయన ఇంత మాట్లాడుతున్నారు కాబట్టి పాపం పాకిస్తాన్లో రాహుల్ గాంధీ ప్రధాని కావాలి అని ప్రార్థనలు చేస్తున్నారట. పొద్దున్న లేస్తే భారతదేశం మీద విషం జిమ్మడానికి సిద్ధంగా ఉంటుంది ఆ దేశం. భారతదేశం ప్రశాంతంగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటే చూడలేక కుళ్ళుకుంటుంది ఆ దేశం. తిననీకి గోధుమ పిండి దొరక్కపోయినా సరే భారతదేశంలో ఏదో ఒక ఉగ్ర చిచ్చు పెట్టాలని చూస్తుంటుంది ఆ దేశం. పాపం ఆ దేశం వాళ్ళు ఈయన కోసం ప్రార్థన చేస్తారు. ఈయన గారికి చైనా నచ్చి చైనా నుంచి పాకిస్తాన్కి ఎలా మద్దతు వెళ్తుందో అందరికీ తెలిసిందే. అసలు నిజంగా వీళ్ళ ప్రేమ దేనికోసం, ఎవరికోసం? మొత్తం ఎన్ని సీట్లలో పోటీ చేస్తాను రేవంత్ సార్, రాహుల్ సార్? మొత్తం లోక్సభ భారతదేశంలోని లోక్సభ అన్నిట్లలో ఎన్నిట్లలో పోటీ చేస్తాను? సరే, పోటీలు మీ మిత్రపక్షాలు, మీరు మీ రాజకీయాలు అన్ని పక్కన పెట్టేద్దాం. అసలు రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చే హక్కు ఎవరికైనా ఉంటుందా? మీకు తెలియదు ఆ విషయం? మస్తు చదువుకున్నా అంటారు, తెలిసి ఉండాలి కదా మినిమం అయినా. రాజ్యాంగ సవరణలు మాత్రమే చేయగలుగుతారు. ఆ సవరణలను అత్యధిక సార్లు స్వలాభం కోసం చేసింది ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీయే. అలా చెప్పడంలో ఎలాంటి నిస్సంకోచం లేదు. ఇదే రిజర్వేషన్ గురించి అమిత్ షా ఏం మాట్లాడాడో కూడా మీకు వినిపిస్తాను. जब तक भारतीय जनता पार्टी का एक भी सांसद भारत की संसद में है, एसटी एससी और ओबीसी के आरक्षण को ना हम हटाएंगे. राइट, పార్లమెంటులో బీజేపీకి సంబంధించిన ఒక్క సభ్యుడు ఉన్నా కూడా ఆ సభ్యుడు గట్టిగా పోరాడతాడు. దేనికోసమో తెలుసా? ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల కోసం. వాటిని ఎట్టి పరిస్థితుల్లో తొలగించడానికి
ఎవరైనా మసిబూసి మారేడుకాయ చేస్తూ ఒక అభూత కల్పనను ప్రజల్లోకి తీసుకెళ్లి భయభ్రాంతులకు గురి చేసినా ఆ ఒక్కడు పోరాడతాడు. రెడ్లా అనే ఒక కులానికి పార్టీలను అప్పచెప్తే రాజకీయం చేయొచ్చు అని చెప్పే వాళ్ళు ఈరోజు ఒక్కళ్ళున్నా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడతాము, ఉంచుతాము, అవి ఉండాల్సిందే ఆర్థిక అసమానతలు తొలగే వరకు అని చెప్తున్న దానికి సంబంధించి ఒక ఫేక్ మార్ఫింగ్ వీడియో అని తెలిసి కూడా పదే పదే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే అది దేని ప్రాపగండ కోసమో మీకు అర్థమై ఉండాలి. అండ్ ఇప్పుడు నేను ఒక ఆర్టికల్ చదువుతాను, ఆర్టికల్ చదివిన తర్వాత మీకు దీని గురించి కూడా క్లియర్గా చెప్తాను. ఇంకా ఏదైనా రిజర్వేషన్లకు సంబంధించి అపోహలు ఉన్నా కూడా చాలా క్లియర్గా పోతాయి. మార్పులు చేసేందుకు భారతీయ జనతా పార్టీ 400కు పైగా లోక్సభ స్థానాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందన్న కాంగ్రెస్ ఆరోపణలపై దుష్యంత్ స్పందించారు. ఆయన చాలా క్లియర్గా చెప్పారు, వినండి. 1961 జూన్ 27 ఆనాటి ప్రధాని నెహ్రూ అప్పటి సీఎంలకు రాసిన లేఖలో ఏ తరహా రిజర్వేషన్లను తాను ఇష్టపడనని, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా సమ్మతం కాదని స్పష్టం చేశారని గుర్తు చేశారు. జమ్మూ కాశ్మీర్కి 370 ప్రత్యేక అధికారాన్ని కల్పించడం ద్వారా అక్కడున్న దళితులకు బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా కాంగ్రెస్ అడ్డుకుందని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లకు ప్రధాని మోదీ మహారక్షకుడని, తాను బతికున్నంతకాలం దళితులు బీసీల రిజర్వేషన్లో ఎవ్వరూ జోక్యం చేసుకోలేరని బహిరంగంగా స్పష్టం చేశారని విమర్శించారు. ఆర్టికల్ 370 అనేది రద్దవుతే అక్కడున్న హిందువులకు కూడా అక్కడ భూములకు సంబంధించి అమ్మకాలకు, కొనుగోలుకు, వ్యాపారాలకు అవకాశం వస్తుంది. ముఖ్యంగా షెడ్యూల్ కులాలకు సంబంధించి, షెడ్యూల్ తెగలకు సంబంధించి, బీసీలకు సంబంధించిన వాళ్ళకు ఎక్కువ అవకాశం వస్తుంది. కాబట్టి ఆ ఆర్టికల్ 370కి సంబంధించి పాపం మస్తు ఇప్పటికి కూడా మళ్ళీ కాంగ్రెస్ వచ్చిందంటే తెచ్చుడే అని చెప్తాను. అర్థమైందా? ఈడబ్ల్యూసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్టర్స్ అందరూ ఆర్థికంగా ఎదిగేమి ఉండరు. ప్రతి కులంలో కూడా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఉంటారు. అలా కులాల ప్రాతిపదికన లేకపోతే మతాల ప్రాతిపదికన అనేది కాదు, సమాజంలో అసమానతలను తొలగించడానికి ప్రాతిపదిక మాత్రమే రిజర్వేషన్. ఆ అసమానతలు తొలగాలి అనంటే విద్యపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, అధికారం పరంగా అడుగులు ముందు ఎనుకకు దారిద్రరేఖకు దిగువన ఉన్నవాళ్ళు, సమాజానికి దూరంగా ఉన్నవాళ్ళు సమాజంలోకి రాగలిగితే ఆ అసమానతలు వాటంతలు అవే తొలగిపోయి వాళ్ళే ఎందుకు మాకు ఇంకా రిజర్వేషన్లు, మేమేమైనా వెనకబడి ఉన్నామా, అవసరమైతే మేము 4 చదివిస్తాం, అవసరమైతే మేము 4 ఆదుకుంటాం అనే స్థాయికి ఎదగలగాలి అంటే వాళ్ళలో చదువు చైతన్యం కలిగించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. వాటిలో ఎక్కడా కూడా కాంగ్రెస్ అడిగేసినట్టు కనిపించిందా? కానీ ఈడబ్ల్యూసీ ఈరోజు ఈడబ్ల్యూసీ ద్వారా ఆర్థికంగా వెనకబడ్డ ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు? ఈడబ్ల్యూసీని తీసుకొచ్చింది ఎవరు? ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ప్రభుత్వం. ఓబీసీని తీసుకొచ్చింది ఎవరు? 10% రిజర్వేషన్లను కల్పించింది ఎవరు? ఈరోజు కర్ణాటకలో ముస్లింలను తీసుకొచ్చి మరి ఆ ఓబీసీలో చొచ్చిచ్చి ఆ 10% రిజర్వేషన్లలో కూడా వీళ్లకు అవకాశం కల్పించాలని చూస్తున్న ఓబీసీ అనేది రాజీవ్ గాంధీ తెచ్చిందా, ఇందిరాగాంధీ తెచ్చిందా? నరేంద్ర మోదీ తీసుకొచ్చారు, బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ రిజర్వేషన్ ప్రాతిపదికలో అసలు విషయాల్ని దాచిపెట్టి, అసలు ద్రోహం చేసిన అంశాలను పక్కన పెట్టేసి ఈరోజు అధికార పీఠమే లక్ష్యంగా ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ ఆ కన్ఫ్యూజన్లో అందలమెక్కాలని ఆలోచించే కాంగ్రెస్ కుహాన శక్తుల బుద్ధి తప్ప ఈ రిజర్వేషన్ అంశాల్లో మాట్లాడుకోవడానికి ఇంకేదైనా మిగిలిందా? నువ్వు ఆచరించు, ఆచరించిన తర్వాత 4 దాన్ని ఆచరించమని చెప్పాలి. లేదా ఒకవేళ ఎదుటోడికి చూపిస్తే 4 మన వైపు ఉంటాయి. ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి అదే, రిజర్వేషన్లతో సెల్ఫ్ గోల్లో తనకు తానే పడింది. ఎక్కడికైనా వెళ్ళి గాడిద గుడ్డును ఎందుకు మోస్తోంది, రిజర్వేషన్ గురించి గొప్పగా మాట్లాడ హైలైట్ చేసి మళ్ళీ ఇప్పుడు మాట్లాడకుండా ఎందుకు అయిపోయింది అని అంటే, రిజర్వేషన్ గురించి ఎత్తితే ఫస్ట్ వీళ్ళ నానమ్మ ఇందిరాగాంధీ హయాంలో చొచ్చించిన సెక్యులర్ పదము, దాని ద్వారా ఒక్కొక్కటిగా వక్బోర్డు మిగిలిన ద్వారా ఈరోజు ముస్లింలు దేశం మీద, ఇంకొక గొప్ప విషయం కాంగ్రెస్ పార్టీకే స్పష్టం, సనాతన ధర్మం మీద ఏర్పడ్డ ఈ దేశంలోనట మొదటి హక్కు ముస్లింలదేనట. క్షణ గొప్పగా చెప్పిన ఆ మహానుభావులు, వీళ్ళ ఆలోచన ఎక్కడ పరిధి ఆగిపోయింది అనేది చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అలాంటి వీళ్ళు అసలు ఉద్యోగాలలో మిగిలిన విషయాల్లో రిజర్వేషనే వద్దనుకొని వ్యతిరేకించిన నెహ్రూ, ఇక ఆ తర్వాత ఆయన కొడుకు ఓబీసీకి సంబంధించిన మండల రిపోర్ట్ని తిరస్కరించిన ఆయన, వీళ్ళందరి గుట్టు తెలిసి కూడా ఏమాత్రము
అటు బిఆర్ అంబేద్కర్ గారికి ఆయన రాసిన రాజ్యాంగాన్ని వీళ్ళ 60 సంవత్సరాల హయాంలో పదే పదే అవమానానికి గురిచేసి 60 సంవత్సరాలలో ఇంత రిజర్వేషన్ ఉన్నా కూడా ఈరోజు సమసమాజం అనేది నవ సమాజం అనేది ఎందుకు రాలేదు అనే కొంచెం కూడా ఆలోచన చేయకుండా ప్రజలు ఆ ప్రశ్న వేస్తే సమాధానం కూడా లేదు అనే విషయం తెలిసి కూడా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవ్వరూ చూడట్లేదు, నేను చాలా శుద్ధ పూసను అనుకుంటా చూసిండ్రా, ఆ సామెత ప్రకారం వీళ్ళు మైకులు పట్టుకొని మాట్లాడుతున్న విధానం చూస్తుంటే ప్రజలు ఇంతకు దిగజారిపోవాలా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అని అంటున్నారు. ఇక రేవంత్ అన్న గురించి మాట్లాడాల్సి వస్తే, అన్న ఎలక్షన్లకు ముందు మేము చూసిన రేవంత్ అన్న వేరు, ఎలక్షన్ల తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము చూస్తున్న రేవంత్ అన్న వేరు. ఇది ఆర్ వాయిస్ నవత చెప్తున్న మాట కాదు, తెలంగాణ ప్రజానికం చెప్తున్న మాట. నీ క్యాబినెట్లో నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు అవకాశం కల్పించు, నిజంగా రెడ్లు పార్టీలలోకి రావడం కాదు, రెడ్ల రాజకీయం కాదు ఈరోజు ప్రజలు కోరుకునేది, నిజమైన ప్రజాస్వామ్య రాజకీయం, అసమానతలు లేని రాజకీయం, ప్రజల వద్దకు వెళ్ళే రాజకీయం, అది చేయడం నేర్చుకోండి. ఇక గింతకు మించి నేను ఇంకెక్కువ మాట్లాడాను అనుకోండి ఇంకా చాలా కింద వచ్చేస్తారు కామెంట్లు పెట్టినీకి. బట్ రిజర్వేషన్ల అంశంలో నాకు తెలిసి నేను చూసిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మీ ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం చేశాను. మళ్ళీ చెప్తున్నాను, రిజర్వేషన్ మోడీ అనుకుంటేనో లేకపోతే అమిత్ షా అనుకుంటేనో రాహుల్ గాంధీ అనుకుంటేనో ఇందిరాగాంధీ అనుకుంటేనో లేకపోతే సోనియా గాంధీ అనుకుంటేనో తొలగిపోయేది కాదు. అసలు రాజ్యాంగాన్ని ఎవ్వరూ మార్చలేరు, సవరణలు మాత్రమే చేయగలుగుతారు. ఆ సవరణలు కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి. చట్టసభలోకి వెళ్ళే ఎంపీలలో ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, బీసీలు ఉంటారు, వాళ్ళ సామాజిక వర్గానికి వాళ్ళే ద్రోహం చేసుకుంటారా, చేసుకొని ఆ సామాజిక వర్గంలో తలెత్తుకొని తిరగలుగుతారా? ఈరోజు లోక్సభలో 400 సీట్లతో అడుగుపెట్టే బీజేపీ ఫస్ట్ చేసేది రిజర్వేషన్లు తొలగించడమే అని మాట్లాడుతున్నారు. ఆ 400 మంది సభ్యులలో ఎంతమంది ఎస్సీ అన్నలు ఉంటారు, అక్కలు ఉంటారు, ఎంతమంది ఎస్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఎంతమంది బీసీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు? వీళ్ళు చట్టసభలో కూర్చొని వాళ్ళ వర్గానికే వెన్నుపోటు పొడుచుకుంటారా? సరే, అట్లే పొడుచుకోవడానికి కూడా సిద్ధమైందంటే మళ్ళీ సమాజంలో మీ ముందు తిరగలుగుతారా? అయినా ఆ రిజర్వేషన్లను తీసేయడం వల్ల ఇప్పటికిప్పుడు బీజేపీకి వచ్చే లాభం ఏంటి? కాంగ్రెస్ అంటే ముస్లింలు ఒక్కళ్ళు ఉంటే చాలు మా పక్కన అనుకొని రిజర్వేషన్లు తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తుంది, అవసరమైతే కొత్త జడ్జిలను పెడుతుంది, కొత్త రాజ్యాంగాన్ని రాస్తుంది వాళ్ళ కోసం, లేకపోతే వక్బోర్డుకి ఇంకా హక్కులు ఇచ్చేసి ఈరోజు దేశంలో ఉన్న అనేక మావే అని చెప్పుకుంటున్నా కూడా కళ్ళు మూసుకొని షోలు మూసుకొని నోరు మూసుకొని కూర్చుంటుంది. కానీ ఏం అవసరం? ఒకటే దేశం, ఒకటే చట్టం, ఒకటే ఆధార గుర్తింపు కార్డు, ఒకటే విధి విధానం, దేశం మొత్తం ఒక్కటే అనే నినాదంతో ముందుకెళ్తున్న బీజేపీకి దేశంలో రిజర్వేషన్లు తొలగించడం ద్వారా లబ్ధి ఏ విధంగా వస్తుంది ఒక్కసారి ఆలోచించండి. అండ్ ఏది జరిగినా ఏ నాయకుడు మాట్లాడినా అందులో వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనేది తెలుసుకోండి, ముఖ్యంగా యువత. ఎందుకంటే చాలామంది పేరెంట్స్కి ఇవన్నీ తెలియదు, సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, ఎలాంటివి వస్తున్నాయి, గతంలో రాహుల్ గాంధీ ఏం చేసిండు, లేకపోతే సారీ రాజీవ్ గాంధీ ఏం చేసిండు, ఇందిరాగాంధీ ఏం చేసిండు, నెహ్రూ ఏం చేసిండు, వాళ్ళకి చెప్పే వాళ్ళు ఉండరు. అది మీ బాధ్యత, ప్రతి ఒక్కరికి చెప్పండి, అవ్వా ఎవరో తలుచుకుంటే నీ రిజర్వేషన్ పోయేది కాదు, నీ మనవడు ఓ మంచి పొజిషన్ ఉద్యోగానికి వచ్చి నీకు సొంత ఇల్లు కట్టించి నీకు ఆర్థికంగా ఎలాంటి లోటు లేకుండా ఈ దేశం మొత్తం జరుగుద్ది చూడు, అప్పుడు కూడా నీ వాళ్ళు అనుకుంటే తప్ప ఆర్థిక అసమానతలు అలాగే సమాజ అసమానతలు లేని భారత్ వచ్చిన తరువాత కూడా అక్కడ వాళ్ళ అభిప్రాయ సేకరణ ద్వారా మాత్రమే ఒక రాజకీయ నాయకుడు అనుకుంటే జరిగే మార్పు కాదు. ఈరోజు అలాంటి మార్పు చొచ్చించిన కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల చేతిలో భారత్ను అప్పజెప్పే ప్రయత్నం చేస్తోంది, ఆలోచించోటేయండి. వక్బోర్డ్ ద్వారా ఈరోజు తాజ్మహల్, అలాగే ఈరోజు చార్మినార్, చాలా ఒక కర్ణాటకలో అయితే ఒక విలేజ్కే ఇచ్చేశారని నోటీస్, ఇది వక్బోర్డ్కి సంబంధించింది మీరు ఖాళీ చేయండి అని. అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి పుట్టి పెరిగారు, ఈ హక్కు ఇచ్చింది ఎవరు? కర్ణాటకలో ఒక విలేజ్ పేరైతే తెలియదు, మ్యారెట్ హోటల్ కూడా. ఇవన్నీ వక్బోర్డ్ భూములు అని ఎలా చెప్పగలుగుతున్నారు? ఈ దేశం ఎక్కడి నుంచి వచ్చింది? సనాతన ధర్మం నుంచి వచ్చింది. ఎన్నో సంవత్సరాల క్రితమే రాముల వారి గుడి ఉంది అని అయోధ్య రాములల్లా విగ్రహ ప్రతిష్ఠ ద్వారా మనం తెలుసుకున్నాం. కానీ ఈ దేశంలో దేవాదాయ ధర్మాదాయ అనే ఒక శాఖను పెట్టి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని, దానికి సంబంధించిన భూముల్ని ఏమంటారు మింగేస్తున్నారు. వక్బోర్డుకున్న హక్కు ఏమంటారు దేవాదాయ భూములకు ఎందుకు లేవు? ఒకే దేశం కదా రెండు, మరి వీళ్ళకున్న ప్రాతినిధ్యం వీళ్ళకి ఎందుకు లేదు? ఆలోచించండి.
ఇక్కడ మైనారిటీలు అని చెప్పే వీళ్ళకే ఇన్ని వేల ఎకరాల భూములు అవసరమైనప్పుడు మెజారిటీలుగా ఎన్నో కులాలు వర్గాలు అసమానతలు ఇన్ని గొదిగిన మనకెంత కావాలి? మన చేతిలో ఎందుకు సున్నంగా అనిపిస్తోంది? కారణం, మనం ఏం చెప్పినా నమ్మేస్తాం. ఫ్రీ పీస్ అనగానే హబ్బా అనుకుంటాం, భయపెడితే భయపడిపోతాం. అమ్మో, కులాల పేరు తీసుకురాగానే ఆ చిచ్చుకు బలైపోతాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఫస్ట్ ఎలక్షన్ టైంలో రెండే రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేయాలి. అది మీకు రాజ్యాంగం కల్పించిన హక్కు, బాధ్యత కూడా, మీ అందరి బాధ్యత. ఒక సరైన నాయకుడిని ఎన్నుకోవాలి అంటే భారీ ఎత్తున పోలింగ్ జరగాలి. పోలింగ్ శాతం తగ్గింది అంటే ఒక అసమర్థ నాయకుడే ఎన్నుకోబడతాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ వయస్సుతో సంబంధం లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా పోలింగ్ బూత్లకు వెళ్ళి ఓటేయండి. అండ్ యూత్ అంతా కూడా ఆదర్శంగా చాలా విషయాన్ని తీసుకుంటామని చెప్తున్నారు కదా, ఈసారి మీరు ఆదర్శంగా తీసుకునేది మీ వాడలో ఉన్న ప్రతి ఏజ్డ్ పర్సన్స్ని కూడా పోలింగ్ బూత్లకు మీ బండ్ల మీద, మీ కార్లలోనో, మీ ఆటోలలోనో తీసుకెళ్ళి ఓట్లు వేయించండి. అది మీ బాధ్యతగా గుర్తించండి. నెంబర్ 2, ఓటు వేసే ముందు మనకు రిజర్వేషన్ ఉంటుందా ఉండదా, మన కులపోడే గెలుస్తాడా గెలవడా, లేకపోతే మన కులపోడు మనకు మెయిల్ చేస్తాడా లేదా, మనూరోడు మనకు మెయిల్ చేస్తాడా లేదా అనేది కాదు. 5 సంవత్సరాల నాయకుడి కాలంలో ఈ భారతదేశం సురక్షితంగా ఉంటుందా లేదా, ఈ భారతదేశం అన్నమో రామచంద్రాన్ని అలమటించకుండా ఉంటుందా లేదా, ఈ భారతదేశం ఎలాంటి జబ్బు వచ్చినా సరే ప్రాణాలను, ప్రజల ప్రాణాలను రక్షించుకోవడానికి పోరాడుతుందా లేదా, ఈ భారతదేశంలో పేదోడు చదువుకు భయపడకుండా ఉండి చదువుకుంటాడే తప్ప చదువు కొనుక్కోకుండా ఉండగలుగుతాడా లేదా, ఈ భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అగ్రగామిగా నిలబడుతూ శత్రు దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే నాయకుడిగా ఉంటాడా లేదా? ఇది మాత్రమే. ఏంటి పదే పదే దేశం 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 అంటున్నావు? ఈ దేశం వల్ల మాకేంటి, మా కుటుంబం బాగుంటుందా లేదా, మా కుటుంబంలో 5 ఓట్లు ఉన్నాయి, తలా 2000 ఇస్తే 10,000 ఎవడిచ్చిండా లేదా అనేది ఆలోచిస్తామంటే దేశం బాగుంటేనే మనం బాగుంటాం. మనం బాగుంటే దేశం బాగుంటుందో లేదో నేను చెప్పలేను, కానీ దేశం బాగుంటే ఆ దేశంలో ఉన్న ప్రజలంతా బాగుంటారని నమ్ముతాను. ఈరోజు 10,000 ఒక్కసారి మీ ఆయన లిక్కర్ షాప్కి వెళ్ళొచ్చిండంటే అయిపోతుంది, కానీ 5 సంవత్సరాలు దేశాన్ని సుభిక్షంగా ఉంచగలిగే నాయకుడు వస్తే 5 సంవత్సరాలు ఒక పేదోడికి ఫ్రీ రేషన్ వస్తాయి, 5 సంవత్సరాలు కరోనా టీకా కొనుక్కోలేనోడికి టీకాలు వచ్చేస్తాయి, 5 సంవత్సరాలు ఆర్థికంగా వెనుకబడి చదువుకోలేనుకోండు చదువుకుంటాడు, మిలిటరీలో లేకపోతే నావీలో పనిచేస్తున్న తమ కుటుంబ సభ్యులది ఏ చెడు వార్త వినాల్సి వస్తుంది అనే భయం పోయి ఇంకొకరిని మీ ఇంటి నుంచి భారత రక్షణకు పంపించాలి అనే ఒక ధైర్యం వస్తుంది. కాబట్టి ఆలోచించి ఓటేయండి, ఓటుని నమ్ముకోండి, ఓటును అమ్ముకోకండి. రిజర్వేషన్లకు సంబంధించి నాకు తెలిసిన ఈ అంశాన్ని మీ ముందుంచాను. ఇందులో ఏమైనా పొరపాట్లున్నా లేదా ఏ అంశాలనైనా మర్చిపోయాను అనిపించినా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మర్చిపోయిన అంశాలన్నింటినీ మళ్ళీ ఇంకో వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. స్టే విత్ అస్. కొత్తగా వీడియో చూస్తే సరిపోదు, ఒక చిన్న సబ్స్క్రిప్షన్ కూడా చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. స్టే విత్ అస్ అండ్ జై భారత్.